ఉన్నన్ని రోజులు మన జీవితాలు ఎట్టినే ఉంటాయి. పార్టీలకు రాజకీయ నాయకులు మనం సలాం కొడుతూనే ఉంటాం. ఇది మన పరిస్థితి. చివరికి ఆడు గెలిచినా ఈడు గెలిచినా మనకు వచ్చేది ఏం లేదు, ఊసిపోయిన గోష్ తప్ప. మన ఓడినా పర్లేదు, మన అభిమాన రాజకీయుడు గెలవాలనే ఉన్మాదం జనాలు ఉన్నంత కాలం ఇంతే ఘోరం అవుతుంది. అది ఇప్పుడు ఉన్మాదం ఉన్న చోడు అది ఎవరి ద్వారా స్టార్ట్ అవుతుంది తెలుసా? పొలిటికల్ బ్రోకర్స్ తెలుసు కదా, పొలిటికల్ బ్రోకర్స్ పనేమో తెలుసా, చాలా మంది అయితే డాబర్ మ్యాన్ పెంచుకుంటారు, జర్మన్ షెఫర్డ్ పెంచుకుంటారు, కానీ ఈ రాజకీయ నాయకులు మనుషుల రూపంలో పెంచుకుంటారు. వీళ్ళని ఒక మాట అనియాడు పోయి అలానా ఎమ్మెల్యే ఇక్కడ చిన్న సమస్య, నువ్వు మా నాయకుడే అంటావా, మా నాయకుడే అంట, ఇదో పెద్ద ఇదైపోయింది ఉన్మాదం అనేది వీళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళ వల్ల మామూలు జనం కూడా ఏమైపోతుంది అంటే ఆ రాజకీయ నాయకుడు అంటే భయపడాలి అని అన్నారంటే ఆలోచించాలి, ఇట్లా భయపడుతుంది. దీనివల్ల ఏమైపోతుంది సార్, మధ్యతరగతి చోటు పేరు చాలా నష్టపోతుంది. ఉన్మాదం కదా. ఇప్పుడు ఉదాహరణకి నీ ఒక రాజకీయం ఎక్కడ అంటే ఇష్టం, నేను ఏమన్నా అందామంటే నీతో నాకు ఎక్కడ రిలేషన్ కట్ అవుతుందేమో, నువ్వెక్కడ అన్నంటావేమో, ఆ సమస్య అయిపోతుంది. నా సమస్యలు అయితే గాలి పోతున్నాయి, అట్లా సమస్యలే గాలి పోవడం వల్లనే ఇది అన్ని సమస్యలు. చూసాను కోసం మనం ఇంత చెప్పినా వినటోడే వాడే ఏందుకైనా వింటారు, వింటారు ఖచ్చితంగా వింటారు. సరే మనం ఏం చేద్దాం చెప్పన్నా, ప్రతి ఒక్కరికి పని కావాలి, గవర్నమెంట్ ఆఫీసులలో కానీ ప్రభుత్వ ఉద్యోగులతో కానీ ప్రజాప్రతినిధులతో కానీ పని కావాలి అంటే పైరవ చేసి బంద్ చేయాలి, ప్రశ్నించడం నేర్చుకోవాలని చెప్పారు. అదే పని అనేది మన ఫండమెంటల్ రైట్, ఆ రైట్ కోసం మనము పైరవీలు చేసుకోవడమే. అంతే, ప్రశ్నించడం మన హక్కు. ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయి. అంతే, ప్రశ్నించడం మన హక్కు. పైరవీని అరికడదాం, ప్రశ్నించడం నేర్చుకుందాం. జై హింద్, జై హింద్.